Hi guys, welcome to my YouTube channel Mystic Roads. Hi friends, welcome to my YouTube channel. Ivala mana barbecue elaga matpattu chana cheap ga ee grill set tho mana elaga cheyalani ee roju chustamu. Adi chana simple process andi. Nenu ee process ni elaga cheyalani meeku chupistanu. Randi barbecue ni matpattu elaga chestamani chuddam. మన ఇంట్లోనే ఇలాంటి బార్బెక్యూలు మనమే సూపర్గా చేసుకోవచ్చు. ఈరోజు దానికి బార్బెక్యూ పిట్టో ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది కొబ్బరి చిప్పులు, తర్వాత ఈ పాటు పాటు ఈ పాటు అంతే, ఇంకా మరి ఏ అవసరం లేదు. ఈ స్టిక్ ఇవాళ మేము వెళ్ళి 20 రూపాయలు కొనుక్కొచ్చాము. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కంబి, మళ్ళీ బార్బెక్యూ కంబి అంటే 250 రూపాయలు అంటారు. ఈ మ్యారినేషన్ అంత పెద్ద పని లేదండి. పెరుగు, మళ్ళీ పసుపు దుమ్ము, మళ్ళీ పెప్పర్ దుమ్ము, మళ్ళీ మన జీరా పౌడరు, తర్వాత కొంచెం చికెన్ మసాలా, తర్వాత కొంచెం సోయా సాస్, బార్బీక్యూ సాస్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే సోయా సాస్ ఇదే ఉంటే వేసుకోవచ్చు, లైట్గా లెమను, తర్వాత మధ్యలో ఇలాంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు తరిగేసి మళ్ళీ చెక్కేసి మళ్ళీ మొక్క మొక్కలు చికెన్ దానిలో చెక్కేసి అంతే అండి. దీన్ని ఎత్తి తిని ఇప్పుడు మనం ఫస్ట్ తిని మంటే అగ్గి పెట్టి తిని ఇప్పుడు మంట అయిపోతున్నాం. బాగా మంట అయిన తర్వాత ఇందులో మనం పెట్టి బార్బీక్యూ చేయబోతాం. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇప్పుడు మంటేస్తాం. బార్బెక్యూ పెట్టి ఇంతేనే అండి. దీనికి మించి ఏం పెద్ద బార్బెక్యూ కూలు తీయాల్సిన అవసరం లేదు. కొబ్బరి చిప్పలు ఏమంటే స్మెల్ రాదు, కొబ్బరి చిప్పలు మంచి ఒక ఫ్లేవర్ ఉంటుంది. మళ్ళీ చార్కోల్లో డిఫరెంట్ ఫ్లేవరు, అయితే మనం చార్కోల్ ఎక్కడ పోయి కొనుక్కుంటాము? ఇప్పుడు చార్కోల్ పోయి మళ్ళీ కొనుక్కోవాలంటే బ్యాగ్ 250 రూపాయలు. మనకు కావాల్సింది ఫ్లేవరు, మళ్ళీ బాగా మనకు బార్బెక్యూ అవ్వాలా. అంతే, ఫస్ట్ ఈ పిట్లో దీన్ని బాగా హీట్ చేస్తాము. హీట్ చేసేటప్పుడు బాగా అన్నీ కాలుతుంది. ఫస్ట్ కొబ్బరి చిప్పలు బాగా కాలాలి, కాలినప్పుడే ఈ పాట్ మనకు హీట్ అవుతుంది. అప్పుడే బాగా మనం చేసినప్పుడు బాగా మనకు ఫ్లేవర్ వస్తుంది అనమాట. రోటీ మేకర్ ఇవాళ వెళ్ళి దీన్ని అడిగాను, ఇది వచ్చి 110 ఏమో చెప్పాడు. ఇది రెండు స్టిక్స్ 20 20 40, 110 + 40 150 అంతే అండి. ఈ రెండు కంపెనీలు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాగ పెట్టుకోండి. ఇలాగ పెట్టుకునేసి దీని మీద దీన్ని ఇలాగ పెట్టేసినారంటే మీకు బార్బెక్యూ ఇది రెడీ అవుతుంది. దీని మీద మీరు టోస్టో ఏమోనో ఇలాగ పెట్టుకుని చేసుకోవచ్చు. ఇది మనకు చేయాలి అంటుకోకపోతే వుడెన్ హ్యాండిల్లో ఉంది. సో చీప్గా మన ఇంట్లోనే మనమే ఇలాంటి బార్బెక్యూ చేసుకోవచ్చు. బయట పోయి మనం అంత డబ్బులు ఖర్చులు పెట్టడానికి ఒక బార్బెక్యూ 400 500 పెట్టి ఖర్చులు పెట్టడానికి మన ఇంట్లోనే మన టేస్ట్కి ఏం కారం కావాలనో, ఏ ఉప్పు కావాలనో, ఏ ఫ్లేవర్ కావాలనో అది మనం చేసుకుని బాగా పొంచేయచ్చు. సో మనం ఇంకా ఇది బాగా అగ్గిలో కొంచెం బాగా ఇదైన తర్వాత మనం గ్రిల్ చేసి పెట్టిన ఈ స్క్యూవర్స్ని దీని మీద మన బార్బెక్యూ స్క్యూస్ మీద పెట్టి మనం టోస్ట్ చేయబోతున్నాము. ఇది ఇంకా బాగా వేడి అవ్వలేదు, ఇంకా బాగా కాలవాలి. కొంచెం కాలిన తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు చూడండి బాగా ఇది హీట్ అయిపోయింది, బాగా హీట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్క్యూవర్స్ని ఎత్తి ఇక్కడ పెడతాము. ఇక్కడ చూడండి ఇంకో స్క్యూవర్స్ ఎత్తి మనం ఇక్కడ పెడతాము. జస్ట్ లైక్ ఇలాగ కోట్ చేయడానికి మనం మెల్టెడ్ బటర్ యూస్ చేసుకోవచ్చు, ఘీ యూస్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు జస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్, మామూలు రిఫైండ్ ఆయిల్ జస్ట్ యూస్ చేసినాము. అది మనం జస్ట్ ఒక్కొక్క డ్రాప్ పెట్టేసినామంటే చాలు, అది బాగా కుక్ అవుతుంది. ఇది బాగా మనకు దీని మీద బాగా కుక్ అవడానికి మన దగ్గర ఇలాంటి లిడ్ ఉంది. ఈ లిడ్ వచ్చి ఇలా కవర్ చేసి పెట్టినామంటే ఇది బాగా దమ్ అవుతుంది అన్నమాట. చూసారంటే మీకు బాగా కుక్ అవుతా ఉంది మన బార్బెక్యూడు. ఇలా లైట్గా చేస్తేనే చాలు, బాగా హీట్ ఇలా బాగా వేడి ఉంది. ఈ వేడినే బాగా మనకు హీట్ అవుతుంది. అప్పుడు మనం కొంచెం 2 డ్రాప్ ఆయిల్ వండుకోవాలి. పాట్ మనకు హీట్ అవ్వాలి, హీట్ అవ్వడానికి మనకు కొంచెం పేషెన్స్ కావాలి. అప్పుడు ఇది బాగా కొంచెం హీట్ అయిన తర్వాతనే తర్వాత పొగంతా మరిగిన తర్వాత మనం పెట్టవచ్చు. లేకపోతే పొగ వస్తూ ఉన్నాం మనకు చేయడానికి మనకు చిరాగ్గా ఉన్నాం. సో అందుకే మనం ఫస్ట్ హీట్ చేసుకోవాలి ఈ పాట్ని, తర్వాత ఈ స్క్యూవర్స్ని మనం పెట్టాలి. చూసి ఏమిటో ఒక్కొక్క సైడ్ కుక్ అవుతా ఉంది, మనం అప్పుడు మనం ఆ సైడ్ మనం కుక్ టర్న్ చేస్తూ ఉంటేనే బాగా అవుతుంది. ఇక్కడ చూడండి ఓ సైడ్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా లైట్గా ఇలాగ మనం చేసినామంటే చాలు. ఇప్పుడు మనం క్లోజ్ చేసి పెట్టినామంట మనకు బాగా ఒక స్మోకీ ఫ్లేవర్ ఇందులో వస్తుంది. బాగా మనకు బార్బెక్యూలో చేసే ఒక కోల్డ్ ఫ్లేవర్, మీకు కోల్ కావాలంటే
మీరు బయట కోల్ దొరుకుతుంది, రెడీగా కోల్ దొరుకుతుంది, లేకపోతే మన నార్మల్ బొగ్గు దొరుకుతుంది, అది పెట్టి మనం ఇలాగ అగ్గి పెట్టుకోవచ్చు. లేదు మన ఇంట్లోనే మనకి చేసుకోవాలంటే మనం యూజ్ చేసే ఈ కొబ్బరి చిప్పల్ని బయట పడేయకుండా ఆ కొబ్బరి చిప్పల్ని కలెక్ట్ చేసి పెట్టుకోండి. మేము అలాగ మనం మేము ఒక 2 వీక్స్కి చేసిన కొబ్బరి చిప్పలుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఒక 10-20 కొబ్బరి చిప్పలు ఉన్నాయి, అందు పెట్టే మేము ఈరోజు చేసాము. చాలా సింపుల్గా చేసాము. మనం ఇందుకే ఎక్కువ ఖర్చులు ఏం అవసరం లేదు, ఎక్కువ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే హెల్తీగా మనకేం మనకు ఫ్లేవర్ కావాలో అలాగ మనం కుక్ చేసుకుని ఇందులో అందరిగా హాయిగా బోన్ చేసుకోవచ్చు. చేయడానికి వెంటనే మన చికెన్ కర్రీలా కావద్దు, కొంచెం బాగా మనం ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఇలాగ ఇలాగ తిప్పి తిప్పి అన్ని సైడ్ కాల్చాలి, అప్పుడే దీని లోపల ఉండే మీట్ బాగా కుక్ అవును. లేకపోతే ఏమవుతుందంటే లోపల ఉండేది పచ్చిగానే ఉంటుంది. సో ఏం చేయాలంటే మనం తిప్పుతూ ఉండాలి, తిప్పుతా కొంచెం చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఎలాగొచ్చింది మనం చూస్తాము. ఫిషన్ అది బాగానే ఫుల్గా కుక్ అయింది, అన్ని సైడ్ బాగానే డార్క్గా కుక్ అయిపోయింది బార్బెక్యూ మన వడకది. సో చూడండి మన బార్బెక్యూ రెడీ, మన గ్రిల్ చికెన్, బార్బెక్యూ చేసిన చికెన్ మన ఇంట్లోనే 2 స్టిక్స్ రెడీ అయిపోయింది. ఓకే, దీన్ని మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలాగొచ్చిందని చెప్పండి. చాలా సింపుల్గానే మనం చేయొచ్చు ఇంట్లో. మీరు ట్రై చేసి మీరు అందరి ఫ్యామిలీతో షేర్ చేసుకుని బాగానే బోన్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఇష్టమైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో దిస్ ఇస్ ద బార్బెక్యూ చికెన్, మన ఇంట్లోనే చేసిన హోమ్ మేడ్ ఇన్ మట్ పాట్. ఇక్కడ చూడండి మట్ పాట్లో చేసిన బార్బెక్యూ చికెన్ రెడీ. మనం ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటాము, ఎలాగుంది చూద్దాం రండి. దీన్ని ఇప్పుడు ఎలాగ తీసేది అని చెప్తాను. ఇలాగ చేపట్టి తీకుండారంటే స్టిక్ హాట్గా ఉంటుంది. సో మన దీంట్లో అంటి అక్క ఒక ప్లేట్ మీద ఇలాగ పెట్టేసి ఇలాగ ఒక ఫోర్క్ తీసుకోండి. ఆ ఫోర్క్ని ఇలా కట్టడం చేసుకుని మనం ఇలాగ మన చికెన్స్ని తీసేయవచ్చు. ఇక్కడ చూడండి మనం బార్బెక్యూ చేసిన చికెన్ను బాగా ఫుల్గా బాగా కుక్ అయ్యి బాగా చాలా డెలీషియస్గా వచ్చింది బార్బెక్యూ చికెన్. దీన్ని మీరు మైనీ సాస్తో కానీ మన గ్రీన్ చట్నీ ఉంది పుదీనా చట్నీ దాంతో కానీ మనం పెట్టుకోవచ్చు. సో మనం ఇది ఎలాగుంది నేను టేస్ట్ చేస్తాను ఫస్ట్ బార్బెక్యూ చికెన్ని. డెలీషియస్గా ఉంది లోపల చూడండి, బాగా కుక్ అయి ఉంది. ఇది మన లోపల బాగా కుక్ అవుతూనే బాగుంటుంది, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నప్పటి లోపల బాగా కుక్ అయి ఉంది, చాలా డెలీషియస్గా ఉంది. మీకు ఎంత స్పైసీ కావాలో ఎంత ఇది కావాలో మీరు చేసుకోవచ్చు. ఇది మీరు చేసి చూడండి, చాలా ఈజీ అయిన రెసిపీ. ఎంజాయ్ చేయండి.